ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికి తిరిగే నాయకులు తమ సమస్యలు పరిష్కరించడం లేదని చర్లపల్లి డివిజన్లోని ఇందిరా గృహకల్ప కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాఫ్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్లోని ఇందిరా గృహకల్పలో నివసించే కాలనీవాసులు గత కొంతకాలంగా డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, అంగన్వాడీ, పార్కు, బస్తీ, దవాఖానా లాంటి సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్థానిక ఎమ్మెల్యేలు బేతి సురేష్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సుమారు 200 మంది కాలనీవాసులు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్పొరేట్లు తమ సొంత డబ్బులతో కాలనీ సమస్యలు పరిష్కరించవలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పరిష్కరించాలన్నారు. పందులతో కుక్కలతో సహజీవనం చేయవలసిన దుస్థితి ఉన్నా జీహెచ్ఎంసీ అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణమని వారు ఆపోతున్నారు. ఈరోజు ముప్పల్ నియోజకవర్గము చెల్లపల్లి డివిజన్లోని ఇందిరా గృహకల్ప కాలనీలో సుమారు 1200 ఇళ్ళు ఆనాడు ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి. ఎక్కడికక్కడికి లీకేజు, మొత్తము పైన స్లాబ్ అన్ని ఊడిపడము, పిల్లల పైన పడము, పిల్లలు చదువుకోలేని పరిస్థితి, ఇంట్లో పాడుకోలేని పరిస్థితి ఉండే ఎప్పటి నుంచో గత 3 ఏళ్ల నుంచి నాకు తెలిసి నేను ఫైట్ చేస్తున్నా. పాపం కాలనీలు ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఒక 8 ఏళ్ల నుంచి కలెక్టర్ కానీ కమిషనర్ గానికి మళ్ళా ఎమ్మెల్యే గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చారు. ఇంతకుముందు ఉన్న మేయర్ బొంతురామన్ కూడా ఇది చేసేనే దిగుతా అని చెప్పేసి మాట ఇచ్చిండు, ఆయన కూడా తప్పించుకుండు. ఇప్పుడున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు కూడా అదే మాట ఇచ్చింది ఎలక్షన్స్ ముందు. పాపం ఇక్కడ చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, వీళ్ళకి ఫస్ట్ పనిచేయాలని చెప్పేసి ఆయన కూడా మాట ఇచ్చి తప్పుకుండు. వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా రెస్పాండ్ కాకపోవడము, అదేవిధంగా ఎప్పుడు కాలనీకి రమ్మన్నా రాకపోవడము, అసలుకి అప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి అలర్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే రోడ్లు డ్రైనేజ్ ఉన్నాయో అదేవిధంగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే వచ్చి చేసిన లేదు పని, ఒక్కరు చూసిన లేదు. మళ్ళీ ఏమంటే ఉల్టా బెదిరిస్తాడు, ఉల్టా వీళ్ళని బెదిరియడం మీకెందుకు, మీరు సపరేట్గా పనులలో కోరి మీ పనులు మీరు చూసుకొని అయ్యేటప్పుడు అవే అవుతాయని చెప్పేసి వీళ్ళని బెదిరించి ఈరోజు ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వస్తే ఎక్కడికక్కడికి మహిళలను మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావాలని. వీళ్ళకు వాస్తవం చెప్పాలంటే కేటీఆర్ గారు మంచిగా హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ పోయినా కానీ పక్కకు
మల్కారి కాన్స్టిట్యూన్స్ చూసుకున్నా కానీ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ చూసుకున్నా కానీ అక్కడ సనందర్ కాన్స్టిట్యూన్స్ రెగ్యులర్ గా వస్తున్నాడు. రెగ్యులర్ గా వచ్చి వాళ్ళకి ఏమున్నా సమస్యలు చెప్పి వాళ్ళు కేటీఆర్ గారితో పనులు చేపించుకుంటున్నారు. కానీ ఇక్కడ బొంతురామోహన్కి సుభాష్ రెడ్డికి ఇద్దరికి పడక వాళ్ళ కొట్లాటల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది దయచేసి ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏవైతే కొట్లాటలు పక్కకు పెట్టించి ఇలాంటి గరీబులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది పబ్లిక్ సమస్య. ఈ వర్షం, ఈ వర్షాకాలం కానీ ఒక వర్షం పెద్ద వర్షం పడితే బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితి ఉంది. సో మీరు అందరూ మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేగా అడగనికపోతే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళపై దయ చూపించి ఈ వర్షాకాలం వరకు వీళ్ళకి వెంటనే అవి రిపేర్ వర్క్ చేయించి లేకపోతే కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అలర్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంద్రమ్మ కాలనీ జనరల్ సెక్రటరీ గారిని మాట్లాడుతున్నాను. అక్కడ సమస్యలు చాలా రోజులు నైషన్ గారు మాకు సహకరిస్తున్నాడు. మాకు తెలుసు సమస్యలు. రైతుల గారు మేము చర్చించుకొని వినతి పత్రం వేయడానికి బయలుదేరారు. మహేషన్ గారు మాకు సాంఘీభావం తెలుపుతూ వచ్చారు. దాంతోపాటు మాలో ఒక దాదాపు 300 మంది వరకు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వచ్చాము. వీళ్ళందరినీ మధ్యలో ఆపేసి దౌర్జన్యంగా అరెస్ట్ చేయించి పోలీసులు పెట్టడం. మేము సమస్యను ఇచ్చి చెప్పడానికి వచ్చాము. అరెస్ట్ చేయడం ఏంటంటే ఏమైనా సమస్య వినకపోతే అరెస్ట్ చేయాలి. మేము సమస్య వినండి, విన్న తర్వాత మాకు పరిష్కరిస్తాం లేదని అడగడానికి వచ్చాం. కానీ మేము దౌర్జన్యం చేయడానికి రాలేదా? ఇలాంటి పరిస్థితులు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ముఖంగా మీ పత్రిక మీ విలేకరుల ముఖంగా కేటీఆర్ గారికి కేసీఆర్ ఎన్నించుకున్నారు సార్. ఇలాంటి వాళ్ళను మీరు టికెట్ ఇస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి మా పరిస్థితులు లాగానే. మేము అడగడానికి వచ్చాం సార్, అడుకోవడానికి వచ్చాం, అడగడానికి కూడా భిక్ష అడగం చేయడానికి వచ్చాము. మీరు అలాంటి పరిస్థితులు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పేదవాళ్ళని సార్ పొద్దున్న లేస్తే కూలింగ్ చేస్తే బతుకుతాము. మమ్మల్ని ఎందుకు సార్ అంత ఇబ్బంది పెడతారు? ఇల్లు ప్రసాదిస్తే మేము దేవుళ్ళకి పూజిస్తాం. ఆ ఇల్లు ఒకరి మాకు చేయండి సార్. దయచేసి దండం పెట్టి వేడుకుంటాం. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ.